విరామనంతరం ఏసీటీ న్యూస్ కి పునఃస్వాగతం. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు అమీనాపేటలోని గౌరవరం బ్రాంచ్ కార్యాలయంలో 111వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత, ఏఈఓ ప్రమీలా రాణీలు హాజరయ్యారు. అనంతరం ఉచిత నేత్ర శిబిరాన్ని నిర్వహించారు. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో జూలై 20 బ్యాంక్ ఆఫ్ బరోడా 111వ ఫౌండేషన్ డేని బ్యాంక్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వెనుకబడిన తరగతుల కార్పొరేషన్ ఈడీ పుష్పలత, ఏఈఓ ప్రమీలారాణి. ఈడీ పుష్పలత మాట్లాడుతూ, బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ల సబ్సిడీ లోన్స్ విషయంలో బ్యాంక్ ఆఫ్ బరోడా విశేషమైన సహాయ సహకారాలు అందిస్తోందని, బ్యాంక్ స్టాఫ్ కూడా అన్ని విషయాల్లో చక్కగా స్పందిస్తారని కొనియాడారు. బ్యాంక్ మేనేజర్ రమేష్ మాట్లాడుతూ, బ్యాంక్ ఆఫ్ బరోడా ఏలూరులో 1976లో పవర్పేటలో స్థాపించబడిందని, గడిచిన 42 సంవత్సరాల్లో అన్ని వర్గాల ప్రజలను సంతృప్తిపరుస్తూ నేటికి 15,000 సంతృప్తికర ఖాతాదారులతో 125 కోట్ల వ్యాపారం సాగిస్తున్నామని తెలిపారు. మీరు నోటు తయారు చేసారు, మీరు రాశారు కైక్వాడ్ పిఏఈ గారు మాండ్వి అనే చిరు గ్రామంలో స్థాపించారు. ఇప్పుడు 111వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. అన్నాళ్ళు బట్టి మన బ్యాంకు మా బడుగు వర్గాలకి, అన్ని వర్గాలకి కూడా చాలా బాగా అన్ని బ్యాంకింగ్ సౌకర్యాలు అందజేస్తున్నాం. ఇప్పుడు ఏలూరులో మనకి 1976లో స్థాపించబడింది. అప్పటి నుంచి 42వ సంవత్సరం నడుస్తుంది. చాలా బాగా అన్ని వర్గాల వారికి మేము అన్ని లోన్లు, అన్ని రుణాలు, అన్ని రకాల డిపాజిట్లు అందజేస్తున్నాం. అత్యధిక డిపాజిట్ రేట్లు, అలాగే అతి తక్కువ రుణాలు రేట్లు, రుణాల రేట్లు అందజేస్తున్నాం. అతి తక్కువ రుణాలు హౌసింగ్ లోన్స్, గోల్డ్ లోన్స్, వ్యవసాయ రుణాలు అన్నీ అందజేస్తున్నాం. క్రాప్ లోన్స్ మొత్తం కలిపి 15,000 మంది ఖాతాదారులు పైగా స్థాపించారండి. మహారాజా సాయిజీరావు గైక్వాడ్చే స్థాపించబడింది. తర్వాత అక్కడి నుంచి మొత్తం దేశమంతా విస్తరించింది. ఇక్కడ బ్యాంక్ ఆఫ్ బరోడా గౌరవరం బ్రాంచ్ పెట్టి 34 ఇయర్స్ ఉంది. అన్ని రకాల సేవలు అందిస్తుంది అన్ని రకాల ప్రజలకి. మేము అన్ని రకాల లోన్స్, హౌసింగ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, గోల్డ్ లోన్స్ అన్ని రకాల సర్వీస్ అందిస్తుంది. ఏలూరు ఆర్ఆర్పేటలోని వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 28వ తేదీన స్వామివారి మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ సెల రాజాబాబు పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఆలయంలో ధర్మకర్తల మండలి సభ్యులు నల్లా కాశీ, ఈతకోట శ్రీనివాసరావు, జంపా సూర్యనారాయణ, గుండాల రేణుక, పోకూరి కిషన్లతో కలిసి కార్యక్రమ వివరాలను వెల్లడించారు. నగరంలోని ఆర్ఆర్పేటలో వేంచేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 28వ తేదీన మహాసంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు దేవస్థాన చైర్మన్ సలా మాణిక్యాలరావు తెలిపారు. దేవస్థానంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ నెల 28వ తేదీ ఉదయం 7:30 మహాసంప్రోక్షణ ప్రారంభం అవుతుందన్నారు. దీనిలో భాగంగా స్వామివారికి టిటిడి వేద విజ్ఞానపీఠం శ్రీ పాంచరాత్ర గమన విద్వాన్ జీఏవి దీక్షితులు ఆధ్వర్యంలో శాంతి హోమం, నక్షత్ర కలశాభిషేకం, శిఖర మహాసంప్రోక్షణ, మహా దశ నిర్వచనాలు నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి స్వామివారి భక్తులకు దర్శనమిస్తారన్నారు. కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీహెచ్విఎస్ భాస్కర్రావు, ధర్మకర్తలు సలా కాశీ విశ్వేశ్వరరావు, జంపా సూర్యనారాయణ, ఈతకోట శ్రీనివాసరావు, గుండాల రేణుక, పోకూరి కిషన్, ఎక్స్ఆఫిషియో నెంబర్ ఇల్లేంద్ర శ్రీనివాసాచార్యులు పాల్గొన్నారు. మరియు శాంతి హోమం, నక్షత్ర కలశాభిషేకం ఈ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణాహుతి తర్వాత
భక్తులకి స్వామివారి దర్శన ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి దేవత ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకున్నాం. దానికి ఈ పత్రికా విలేకరుల యొక్క సహకారం కూడా మాకు అందించి ఈ కార్యక్రమాన్ని నగర ప్రజలందరూ కూడా దిగ్గజంగా పూర్తి చేయవలసిందిగా చైర్మన్ మరియు ధర్మఘట్టల తరఫున ప్రత్యేకంగా పోరాటమైంది. ఏవి బంగారు పుట్టుకోలేదు అని రావటం వాట్సాప్లో ఇవి రావటం కూడా జరిగింది. ఇదనే అది మాత్రం పూర్తిగా తప్పు, వాస్తవం కాదు, వాస్తవానికి విరుద్ధమైన విషయం. అలాగే ఆలయంలో బంగారు పుష్పాల మొత్తం యొక్క విలువ 112 గ్రాములు. ఈ కార్యక్రమం అది ఆ 112 గ్రాములు బంగారు పుష్పాలే. దాన్ని మాత్రం వాళ్ళు వక్రీకరించి ఒక ఛానల్ వారు నువ్వు కేజీ బంగారు పుష్పాలని చెప్పడం అనేది కొద్దిగా ఇబ్బందికరమైన విషయం. అది మీ పత్రికా విలేకరుల ద్వారా మరొక్కసారి చేస్తున్నాం. అలాగే బంగారు పుష్పాల్లో అది ఒక అర్చకుల ద్వారా జరిగింది. దాన్ని వెంటనే రెక్టిఫై చేసి మేము వెంటనే రికవర్ చేసి మళ్ళీ స్వామివారి యొక్క కార్యక్రమం యథావిధిగా జరుగుతున్నాము. మీ అందరి సమక్షంలో మరొకసారి దీని గురించి కార్యక్రమం గురించి స్వామి యొక్క కార్యక్రమాలు వరుసగా విధి విధానాలతోటి చక్కగా కార్యక్రమాలు మీరు ఈ నలు దిశలా కూడా అభివృద్ధి కార్యక్రమాలతోటి ఒకే ధ్యేయంతో మేము ఈ యొక్క సీట్లోకి వచ్చాము. మా యొక్క ఈ 1 సంవత్సరం 8 మాసాల్లో మేము ఈ స్వామి యొక్క ఏం చేయాలనే ఆలోచనే తప్ప ఎలా చేయాలి, ఏం చేయాలి, కార్యక్రమం బాగా జరగాలి అనే ఆలోచిస్తున్నాం. దానికి మీ యొక్క పత్రికా విలేకరుల యొక్క సహకారాన్ని కూడా మాకు సంపూర్ణంగా అందిస్తారని మరొకసారి మనవి చేసుకుంటూ మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సందర్భంగా సంప్రోచం చేయడం జరుగుతుంది వారికి. దానిలో భాగంగానే చికెన సంప్రోచం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంట్లో రాష్ట్ర ఎంపీలు చేసిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా సాధించే వరకు ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు పేర్కొన్నారు. మోడీ గారు మరి ఈ రోజున నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే ఆ చర్చకు రావడానికి ఎంతో ప్రయత్నం చేశారు అడ్డు తగలడానికి. ఇవాళ చర్చకు వచ్చింది. ఇవాళ గత 4 సంవత్సరాల నుండి బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ చేస్తున్నటువంటి ఘోరాలని ప్రజలకు తెలియజేసే ఒక అవకాశం పార్లమెంట్లో ఇచ్చారు. అయితే పార్లమెంట్ సజావుగా జరిగి ప్రజా సమస్యల మీద పోరాటం చేసి వివరంగా చర్చించడానికి అవకాశం కల్పించిన అవసరం ఉంది. ఇవాళ బీజేపీ సభ్యులు అడ్డు తగిలి ఈ చర్చలో నో కాన్ఫిడెన్స్ మోషన్ని చర్చకు రాకుండా చేయాలని చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఇవాళ ఆ విధానానికి అన్ని పార్టీలు కూడా రావడం శుభపరిణామం. తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు ఒకటే చెప్పారు, రేపు 2019లో ప్రత్యేక హోదా మొట్టమొదటి సంతకం పెడతాం. రేపు కాంగ్రెస్ పార్టీని యూపీఎన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంతకం ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి నిధులు ఇవ్వడం కూడా జరుగుతుందని చెప్పడం చాలా శుభపరిణామం. ప్రజలందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చారు, తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది, అప్పుడు ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందనే విషయం మీద స్పష్టమైన ఇది కనపడుతుంది. కాంగ్రెస్ పార్టీ విభజన అంశాలలో మనకి ఏవైతే మనకి ఇస్తానని ఆ రోజు హామీ ఇచ్చారో ఆ అంశాలన్నీ కూడా మరి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ముందు మొట్టమొదటి ఫైల్ మీద సంతకం పెడతా అన్నారు. అదేవిధంగా మరి ఆయన యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరం కూడా మేము అవిరేళ కృషి చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తామని. పార్లమెంట్లో ఏపీకి ప్రత్యేక విభజన హామీలు అమలు కోసం పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా సిపిఐ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వంపై సిపిఐ నాయకులు నిప్పులు చెరిగారు. పార్లమెంట్లో ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు కోసం పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా సిపిఐ ఏలూరు నగరంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు అన్ని రకాలుగా అన్యాయం చేశారని సిపిఐ నాయకులు నెక్కంటి సుబ్బారావు, బండి వెంకటేశ్వరరావు ఆరోపించారు.
డౌన్ నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ అవిశ్వాస తీర్మానం గెలవాలి ఈ రోజు కేంద్రం పెట్టే మోడీ ఇవ్వాలి ఏపీకి ప్రత్యేక హోదా అమర్ నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ మోసం చేసి చట్టంలో పేర్కొన్న హామీలండి అమలు చేయాలి ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని నగ్గాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర అధ్యక్షుడి పిలుపులో భాగంగా అవిశ్వాస తీర్మానం మద్దతుగా ఢిల్లీ న్యాయాధ్యక్ష జరుగుతుంది. ఏలూరు నగరంలో సిపిఐ ఏరియా సభ్య ఆధ్వర్యంలో ఈ యొక్క చట్టంలో ఈ యొక్క దీక్షని చేపట్టడం జరిగింది. గత 4 ఏళ్ళుగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది. 2014 రాష్ట్ర ఎన్నికల సందర్భంగా ఏవైతే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికి నిధులు, అలాగే లోటు బడ్జెట్టు, అలాగే ఇసాక రైల్వే జోను కడప ఉక్కు పెట్టని. ఏలూరు వైఎంహెచ్ఏ సెంటర్లో సిపిఐ నాయకులు మాజీ శాసనసభ్యులు అత్తలూరి సర్వేశ్వరరావు 36వ వర్ధంతి వేడుకలు సిపిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా పలు చోట్ల పతకాల ఆవిష్కరణ చేసి సమావేశాలు నిర్వహించారు. సిపిఐ నాయకులు మాజీ శాసనసభ్యులు అత్తలూరు సర్వేశ్వరరావు నిరాడంబర జీవితాన్ని ప్రతి కమ్యూనిస్టు ఆదర్శంగా తీసుకోవాలని ఏఐటీసీ రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావు కోరారు. అత్తలూరు సర్వేశ్వరరావు 36వ వర్ధంతి సందర్భంగా ఏలూరు నగరంలో సిపిఐ ఏఐటీసీల ఆధ్వర్యంలో పలు చోట్ల పథకాల ఆవిష్కరణ సభలు సమావేశాలు శుక్రవారం నాడు నిర్వహించడం జరిగింది. వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించి సాధారణ కార్యకర్తగా ఆయన జీవితం కొనసాగించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఏలూరు పట్టణం అంతా కూడా సైకిల్ మీద తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి పనిచేశారు. ఏలూరు నగరంలో ఒక్కొక్క పరివారాలని సమీకరించి వాళ్ళందరినీ సంఘంగా ఏర్పాటు చేసి వారి హక్కుల కోసం ఆయన పనిచేసిన మహోన్నత నాయకుడైన ఆయనే ఈ సంఘాన్ని స్థాపించి ఏర్పాటు చేశారు. అటువంటి అత్తలూరు సర్వేశ్వరరావు యొక్క ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్ళడం కోసం ఏలూరు నగరంలో ఏరియా పార్టీలు గవర్నర్ మండలంలో పార్టీని ప్రజా సంఘాలని ముందుకు తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఒక్కొక్క పరివారాల ఎదుర్కొన్న అనేక సమస్యల మీద గతం నుంచి అనేక అగ్రిమెంట్ చేసి వాళ్ళకి వేతన ఒప్పందాల ద్వారా వాళ్ళకి మెరుగైన మన పట్టణానికి సంబంధించినటువంటి సమస్యలు, ఇతర ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల మీద కూడా ఆయన శాసనసభలో ప్రస్తావన తీసి అనేక విషయాల మీద ఆయన లేఖలు రాసి ఈ పట్టణాభివృద్ధికి సంబంధించి, ఈ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి, ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఆగునీటి సమస్య మీద, ఇళ్ల స్థలాల సమస్య మీద, అలాగే రోడ్లకు సంబంధించి కొల్లేరు దగ్గర ఉన్నటువంటి రెండిట్లకి మధ్య ఉన్నటువంటి వారధి నిర్మాణం చేయడంలో దానికి గ్రాంట్ తీసుకురావడంలో ఒక ప్రముఖ పాత్ర నిర్వహించినటువంటి. ఏలూరు పవర్పేటలోని ఐద్వా కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. రోజు రోజుకు మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా అప్లాండ్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఐద్వా స్థానిక జిల్లా కార్యాలయం జి విజయలక్ష్మి అధ్యక్షతన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి హలీష దుర్గ మాట్లాడుతూ దేశంలో రోజు రోజుకు మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయని, ఇది ఆందోళన కలిగించే అంశం అని, వీటిని నిరోధించడానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా ప్రయత్నం లేదని విమర్శించారు. పెరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఎక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టట్ల వచ్చే మీడియా ఏదైతే సినిమాల ప్రభావం అశ్లీలతను ప్రేరేపించే విధంగా ఈరోజు సినిమాలు వస్తూ ఉన్నాయి, ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రభుత్వం అటువంటి కఠిన చర్యలు తీసుకోవట్ల ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కఠినమైన చర్యలు, నియంత్రణ అనేది పెట్టాలా. ఖచ్చితంగా సినిమాల మీద కానీ మీడియా మీద కానీ సెల్ ఫోన్స్ ప్రత్యేకంగా పటిష్టమైన చర్యలు పెట్టాలి. అట్లనే ఏదైనా కేసు ఉన్నాడు ఈరోజు తెలియట్లేదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ప్రధానంగా ఉండాల్సిన మద్యాన్ని నియంత్రించాలి ప్రభుత్వం. అట్లనే కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. అట్లనే మీడియాని మానిటరింగ్ చేసే కమిటీలు వేయాలి. అట్లనే స్వచ్ఛంద సంస్థల్ని, మహిళా సంఘాలని మమేకం చేసి ప్రభుత్వం ఎక్కడికక్కడ ప్రజల్లో చైతన్యం కల్పించే అవగాహన సదస్సులు పెట్టాలి. ఈరోజు ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం
తీసుకుంటే ఎంతో కొంత ఈ రోజు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం. మహిళలందరినీ మమేకం చేసి అత్యాచార ఘటనల మీద ప్రత్యేక కార్యక్రమం తీసుకోబోతా ఉన్నాం. భవిష్యత్తులో అత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి, లేకపోతే భవిష్యత్తులో ఏ కార్యక్రమాలు జరిగిన పూర్తి బాధ్యత ప్రభుత్వం వహిస్తుంది. జూలై 23వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద చేతి ఉత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సంఘ నాయకులు పిలుపునిచ్చారు. బీసీలు చేతి ఉత్తిదారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు పరచాలని వారు డిమాండ్ చేశారు. ఈ యొక్క ధర్నా జయప్రదం చేయమని కోరటం జరిగింది. అలాగే మేదర ఉత్తరు సంబంధించి కూడా అక్కడ గ్రూప్ మీటింగ్లు వేసి జయప్రదం చేయమని కోరటం జరిగింది. ఆ రకంగా ప్రతి ఉద్యోగాన్ని కలవడం జరిగింది. ఈ జయప్రదం చేయడం కోసం అనేక మంది ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ మాకు మా అభినందన తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానం చేసింది, బీసీలకు సప్లైని ఏర్పాటు చేస్తామని, 10,000 కోట్లు కేటాయిస్తామని చెప్పింది. కానీ 14-15 సంవత్సరంలో 3,320 కోట్లు కేటాయించింది. తర్వాత కూడా 3,000, 8,000, 10,000 విపరీతంగా ఎరువులై పారుతూ ఉంది. ఆ వృత్తిని నమ్ముకునేది బతికేవాళ్ళు కూడా ఈ రోజున కళ్ళు గీసి కూడా పారేసిన పరిస్థితి. ఆ రకంగా మద్యానికి బానిస అయిపోతూ ఉన్నారు. చైనా చూసినట్టయితే ఈ రోజున పొగరులుము రావడం వలన చేనేత పరిశ్రమ దెబ్బతినిపోయింది. సరైన మజూరు లేక ఇతర వృత్తికి మరలుతూ ఉన్నారు. స్వర్ణకారులు కూడా ఇతర పెన్షన్లు ఇస్తామన్నారు, లోన్లు ఇస్తామన్నారు, ఇదే పేపర్లకి పరిమితం అవుతున్నాయి తప్ప నేరుగా సభ్యులకు మాత్రం అందే పరిస్థితి అయితే కనపడలేదు. అది ఇప్పటికైనా ప్రభుత్వం సిద్ధచుద్ధి ఉంటే ఉత్తుదారులను ఆదుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కనుక రాబోయే రోజుల్లో మరింత పెద్ద ఎత్తున అన్ని వృత్తుల్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఉద్యమాలు ఉద్రూపం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఏలూరు స్ఫూర్తి భవన్లో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమితి సమావేశ సంఘ అధ్యక్షులు కలిశెట్టి వెంకట్రావు అధ్యక్షన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఆవుల శేఖర్ పాల్గొని మాట్లాడుతూ 7 దశాబ్దాలుగా కోట్లాది మంది పేదలను నట్టేట ముంచిన పాలక పార్టీల విధానాలను ఆయన తప్పుపట్టారు. 7 దశాబ్దాలుగా కోట్లాది మంది పేదలను నెట్టేటముంచిన పాలక పార్టీల విధానాలకు వ్యతిరేకంగా వ్యవసాయ కార్మికుల సమగ్ర జీవన అభివృద్ధికి వామపక్ష పార్టీలు చూపే ప్రత్యామ్నాయ విధానాలకు అనుకూలంగా కలిసి రావాలని గ్రామీణ పేదలకు ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆవుల శేఖర్ పిలుపునిచ్చారు. ప్లాన్ చేసుకుని ఉన్న మండలాల్ని నిలబెట్టడంలో మనం జీర్ప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఈ జిల్లాలో భూమి లేని నిరుపేదలకు 3 ఎకరాల భూమి కోసం, అలాగే ఇళ్ల స్థలాలు లేని పేదలకు ఇళ్ల స్థలాలు, అలాగే పక్కా ఇళ్ళ నిర్మాణం, రేషన్ కార్డులు, పెన్షన్ తదితర సమస్యల మీద ఈ సమావేశం చర్చించి భవిష్యత్తు కార్యక్రమం ముందుపడింది. మళ్ళీ దాన్ని ఈ మండల మహాసభలో, అలాగే జిల్లా మహాసభలో, రాష్ట్ర మహాసభకి సభ్యత్వాలన్నీ కూడా కృషి చేసి అందజేయాలని కోర్సు మరి మన రాష్ట్ర అధ్యక్షుల వారిని మాట్లాడవలసిందిగా కోర్సు. చింతపరిచడం, పేదలను విస్మరించడం తప్ప ఏ మాత్రం ఈ రోజు రాష్ట్రంలో పేదలు పెరిగింది లేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం భవిష్యత్తులో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పేదల సమస్యల పరిష్కారం కోసం పేదలకు న్యాయం జరిగే విధంగా రాబోయే రోజుల్లో ఉద్యమాలు తీసుకోబోతా ఉన్నాం. ఈ నెల 27వ తారీఖు నెల్లూరులోన పెద్ద ఎత్తున సదస్సు జరుపుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర మహాసభలు, జాతీయ మహాసభలు కూడా జరుపుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా మండల మహాసభ జరుపుకొని, జిల్లా మహాసభ జరుపుకొని, సభ్యత్వాన్ని పరిపూర్తి చేసుకొని మహాసభ జరుపుకోవాలని చెప్పేసి ఇక్కడ మేము చేయబోతా ఉన్నాం. అందుకే పేదల సమస్యల పరిష్కారం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మిడల ఉంచి ఖచ్చితంగా పేదలకు న్యాయం జరిగే విధంగా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సంఘం ముందుంటుందని చెప్పేసి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెదవేగి మండలం రామసింగవరం గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమం, తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు, పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న ప్రభుత్వ విచింతం లేని ప్రభాకర్.
గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ఏలూరు నగరంలోని 49వ డివిజన్లో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే బడేటి, పాదయాత్రలో ఎమ్మెల్యే బడేటి, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబులకు ఘన స్వాగతం పలికిన స్థానికులు 49వ డివిజన్లో అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు వెల్లడి. మహిళా చట్టాలపై అవగాహన కల్పించేందుకు 2 రోజుల పాటు సెమినార్ నిర్వహించడానికి నిర్ణయించిన ఏపీ మహిళా కమిషన్ మహిళల సంరక్షణకు చట్టాలు పటిష్టంగా అమలు చేయడానికి ఈ నెల 24-25 తేదీలలో ఏలూరు కలెక్టరేట్లో జరిగే సెమినార్లో వక్తలు వివరిస్తారని పేర్కొన్న ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి నన్నపనేని రాజకుమారి. ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో రాష్ట్ర బాల ఆరోగ్య స్వస్థ కార్యక్రమంలో భాగంగా 1 కోటి రూపాయలతో నిర్మించిన బాలల సత్వర చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ ఆర్ఎస్ఆర్, కార్యక్రమంలో పాల్గొన్న ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏవీఆర్ మోహన్, సాంకేతిక సిబ్బందికి మెడికల్ కిట్లు అందజేసిన ఎమ్మెల్సీ ఆర్ఎస్ఆర్. ఏసీటీ టెలివిజన్ ఛానల్ చేపట్టిన యాక్ట్ మన డివిజన్ మన సమస్యలో లైవ్ షో కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన 49వ డివిజన్ కార్పొరేటర్ ఈదిపల్లి ఇందిరకు పుష్పగుచ్చాలతో దుశ్శాలువతో ఆత్మీయ స్వాగతం. స్థానిక సమస్యలు తెలుసుకోవటానికి ఇదొక మంచి కార్యక్రమం అని పేర్కొన్న కార్పొరేటర్ శ్రీమతి ఇందిరా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.